డీటెయిల్స్ లోకి వెళ్తే బీసీసీఐ అధ్యక్షుడు జగన్మోహన్ దాల్మియా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు గుండెపోటుతో ఆయన కోల్కతాలోని బిఎం బిర్లా ఆసుపత్రిలో చేరారు ఛాతీలో నొప్పి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డ ఆయన్ని హుటాహుటిన బిఎం బిర్లా ఆసుపత్రికి తరలించారు దాల్మియాను ఆసుపత్రిలో తరలించిన సమయంలో ఆయన తనయుడు అభిషేక్ దాల్మియా సమాచారం తెలుసుకున్న భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ పశ్చిమ బంగా మంత్రి అరు బిశ్వాస్ హాస్పిటల్ కు వచ్చారు ఛాతీలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకొచ్చారని దాల్మియా కోసం ప్రత్యేక వైద్య బృందాన్ని నియమించామని వారు ఆయనకు చికిత్స అందిస్తున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి గత కొంతకాలంగా దాల్మియా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఆయన బీసీసీఐ కార్యకలాపాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు like uh, we had uh, brought him here like for the medical checkup but again the doctor said that he has a uh, clot in uh, the heart so it's better to uh, like do the treatment so we have done that and uh, he's much better and uh, i think he'll be here for a couple of days and then we'll take him home and uh, we are thankful to the hospital that they have done a very good job